等。హలో బాబు ఏంటి సార్? నువ్వు ఈ ఆఫీస్ లో పనిచేస్తున్నావా? అవును సార్. మీ ఓనర్ నిరంజ్ గారు అండి, వేరండి క్యాంప్ గారు. ఎందుకు సార్? నీకెందుకు? నువ్వే ఒక కుక్క కొలలో రెండు స్థలం వేసి సాయంకాలం తాగుకుందాము. నీ పేరేంటి? శంకరయ్య అండి. ఆ నిరంజన్ గారు ఉన్నాడా? అదేనా మీ ఎండి? లేరండి, క్యాంప్కి వెళ్ళారండి. రేపు వస్తారండి. అలాగా? వాడు నేను క్లాస్మేట్స్ అయ్యా. వాడికి నాకు ఒకటే కంచం, ఒకటే మంచం, ఎగ్జామినేషన్ లో ఒకటే ఆన్సర్ షీట్. అర్రే, ఇక్కడ ఎవరో డబ్బులు పారేసుకున్నారే నీయా? అయ్యి బాబు, నాయ కాదండి, మీ ఏమనండి. మొహమాట పడతావేటయ్యా శంకరయ్య? పిల్లలు గలవాడివి, ఉంచు. మీ పేరండి? మామూలుగా అందరూ నన్ను అప్పారావు అని పిలుస్తుంటారు, కానీ మీ నిరంజన్ గారు మాత్రం ఒరే రాజ్ కపూర్, రాజ్ కపూర్ అని పిలుస్తున్నాడు. బాబు, రాజ్ కపూర్ అంటే మీరేనండి? ఇక ఎప్పుడు చూసినా మీ గురించి చెప్తుండాలండి. కరెక్ట్. ప్రస్తుతానికి ఇంకేం పడవు. నీతో చిన్న పనుంది, డ్రాప్ చేస్తావా? భలేవారే, డ్రాప్ చేయవలసింది మీరు, తీసుకోవాల్సింది మేము. నేను చెప్పేది ఆ డ్రాప్ కాదు, ఈ డ్రాప్. భలే పంకజ గారు, ఏమిటి ఏంటి ఇక్కడే ఆపేసి అనుకుంటున్నావా? ఇది మా కజిన్ సిస్టర్ వాళ్ళ ఇల్లు, కనిపించాను అనుకో, ఉండు ఉండని చంపేస్తాను. అయితే నువ్వు ఉండిపోలే వెళ్ళిపోతాను. అయ్యి బాబు, అలానే నువ్వు వెళ్ళిపోతే ఎలాగా? ఓ పావు గంట తర్వాత లోపలికి వచ్చి సార్ బయలుదేరదామా అన్నా. పాతిగా వద్దు. ఏంటి లంచమా? నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? నిరంజను నేను ఒకే కంచం ఒకే మంచం చెప్పావు కదా, గుర్తు ముందు విషయం తెలుసు. పాతి కాదు కానీ ఓ పది చేసుకో. అయితే సార్ అని ఒకసారి పిలిచి చదువు, ₹10 గుర్తెట్టుకో. అంతేనా? అంతే. సరే అలా కానీ నిరంజను ఈడు ఒకే మంచం అంట, ఒకే కంచం అంట, అది నేనమ్మా.